హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి చిత్రాయ్ సెవనం. ఇంకెందుకు ఆలస్యం? ఆ రివ్యూ చిత్రాయ్ సెవనం మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఇలాంటి వీడియోస్ ఎన్నో ఇంకా మీ ముందుకి తీసుకోవాలనిపిస్తుంది. చాలామంది చూస్తున్నాం కానీ అరే ఏంట్రా ఇది, సబ్స్క్రైబ్ అనేది చేస్తానమాట. మీ సబ్స్క్రైబ్ చేసుకున్నా మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకోవాలనిపిస్తుంది. ఈ వీడియో ఎంతమంది వరకు రీచ్ అవుతుందో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను నేను. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే, చిత్రాయ సెవనం ఇది ఈరోజు నుంచే మన జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అనేది అవుతుంది అనమాట, తమిళ్లో ఇంకా తెలుగులో. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒక విలేజ్లో ఒక ఫ్యామిలీ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫ్యామిలీలో సముద్రకని గారు క్యారెక్టర్ నేమ్ వచ్చేసి మూవీలో ముత్తు పాండే అనమాట. అయితే తనకు ఒక కూతురు కూడా ఉంటుందన్నమాట. కూతురు ఎవరో కాదండి, మన సాయి పల్లవి గారు సిస్టర్ అనమాట. తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఈ మూవీలో ఐశ్వర్య అనమాట. ఒకరోజు వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారనమాట. అంటే పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారంటే, మీ అమ్మాయిని ఫస్ట్ ఆఫ్ ఆల్, మన సముద్రకని గారు వాళ్ళ అమ్మాయిని ఎంబీబీఎస్ చదివించి డాక్టర్ని చేద్దామని తన కోరిక అనమాట. అయితే ఇంకా హాస్టల్లో చదువుకుంటూ ఉంటున్నానమాట. అయితే ఒకరోజు సడన్గా పోలీసులు వచ్చి, మీ అమ్మాయి కనిపించకుండా మాయమైపోయింది హాస్టల్ నుంచి, అసలు మీరు ఏమైనా ఇంటికి తీసుకొచ్చారు లేదా అని అడగడానికి వస్తారనమాట. అసలు వాళ్ళ అమ్మాయి ఎందుకు మాయమైపోయింది, ఈ దేనివల్ల ఐ మీన్ మాయమైపోయింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పక వాచ్ చేయాలి మన మూవీ వచ్చేసి చిత్రాయ శ్రవణం. ఇంకా మూవీ గురించి మన మెయిన్ పాయింట్ గురించి చెప్పాలంటే, ఐ మీన్ మూవీలో ఉన్న మెయిన్ పాయింట్ గురించి చెప్పాలంటే, అసలు వాళ్ళ అమ్మాయి హాస్టల్లో టూ ఎంబీబీఎస్ అనేది చదువుతూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా ఒకరోజు ఆమె స్నానం చేస్తుంటే ఎవరో ఒక పర్సన్లో దాన్ని వీడియో తీస్తారనమాట. వీడియో తీసి ఫస్ట్ ఐశ్వర్యకే పంపిస్తారనమాట, ఐ మీన్ తనకే పంపిస్తారనమాట. ఇంకా దాంతో ఇంకా ఆమె మరి సూసైడ్ చేసుకుందా, మరి సూసైడ్ చేసుకోలేదా, ఇవన్నీ తెలియాలనుకుని తప్పక వాచ్ చేయాలి మన మూవీ వచ్చేసి చిత్రాయ శ్రవణం అనమాట. ఇంకా ఇది మన పోలీసులు విచారణ అనేది చేస్తుంటారనమాట. అసలుకి ఇంకా మన ఐశ్వర్య బతికే ఉందా లేదా, అది కాక ఎవరు ఆ వీడియో తీశారో, ఆ హంటకన్ను లాస్ట్కి పట్టుకున్నారా లేరు, మరి ఆమె బతికే ఉందా లేదా, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పక వచ్చేలా మన మూవీ వచ్చేసి చిత్రాయ శ్రవణం అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సముద్ర కని గారు యాక్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఈ సాయి పల్లవి వాళ్ళ సిస్టర్ అనేది మధ్య మధ్యలో ఆమెను చూస్తుంటే ఐ మీన్ సాయి పల్లవి వచ్చి యాక్టింగ్ చేసినట్టు అనిపించింది అనమాట కొన్ని సీన్స్లో అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇంకా మన ఓవరాల్ మూవీ రివ్యూ వచ్చేసి చిత్రాయ శ్రవణం. దయచేసి మన ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మన ఛానల్లో 70 వీడియోస్ ప్లస్ ఉన్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ చూస్తే 200 ప్లస్ కూడా లేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.